హాయ్ వెట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉంటాయి. ఆ సమస్యను రాజకీయం చేయడానికి ఇంకా ఎక్కువ మార్గాలు ఉంటాయి. అలా రాజకీయం చేయడంలో చంద్రబాబు దిట్ట. రాజకీయ సమస్యలను పరిష్కరించడం కంటే తప్పించుకోవడంలో కూడా ఆయనది అందవేసిన చెయ్యి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తాజాగా చంద్రబాబు పెట్టిన మెలిక ఆయన అనుభవానికి, ఇన్నాళ్ళు ఆయన చేసిన రాజకీయానికి ఓ మచ్చు తునక. ఏపీ రాజకీయాల్లో వివాదాస్పదంగా మారి మూడు జిల్లాల భవిష్యత్తును విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్పందించిన చంద్రబాబు జగన్ ప్రభుత్వానికి ఇరుకున పెట్టేలా తన అనుభవాన్ని ప్రదర్శించారు. ఏపీలో మొదటి నుంచి వైసీపీ టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ తమిళనాడు తరహాలో ఉమ్మడిగా పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రధాన సమస్యపైన అఖిలపక్ష మీటింగ్ జరగలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అన్ని రాజకీయ పక్షాలు ఒకే మాట మీదకి వస్తున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తుండటంతో కార్మిక లోకం బగ్గుమంది. ఆ ప్రతిపాదన వచ్చిన నాటి నుండి కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కార్మికుల ఆందోళనకు వివిధ రాజకీయ పక్షాలు మద్దతు తెలియజేస్తున్నాయి. మాజీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ శాసనసభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు. కానీ ఇంతవరకు ఇతర ప్రజాప్రతినిధుల రాజీనామాలకి ఇంకా సిద్ధం కాలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అధికార వైసీపీతో సహా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యతిరేకిస్తున్నాం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్పితే ఐక్య ఉద్యమానికి బాటలు వేయలేదు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకొచ్చిన ప్రతిపాదన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం అవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని సీఎం జగన్ ముందు ఉండి నడిపించాలని కోరారు. ఐక్య పోరాటం ద్వారానే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా కాపాడుకోగలమని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం టీడీపీ నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంతా రాజీనామాకు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ లేఖ రాసిన చంద్రబాబు ఈ కీలక ప్రతిపాదన చేయడం విశేషం. చంద్రబాబు ప్రతిపాదనపై సీఎం జగన్ ఏమంటారో చూడాలి మరి. సో వ్యూవర్స్, చూసారు కదా ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.